మూసి కూల్చివేతల భయంతో గానద శ్రీకుమార్ అనే మేస్త్రి గుండెపోటుతో మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటికి 25,000 ఇస్తామని అధికారులు ప్రకటించడంపై ఫైర్ అయ్యారు. గుండెలు ఆగిపోతున్నా, కుటుంబాలు విడిపోతున్నా సర్కార్ దాహం తగ్గడం లేదంటూ విమర్శించారు. కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి కట్టిన గూడును కూల్చుతారని భయంతో ప్రాణాలు పోతున్నాయని వాపోయారు. 16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను రోడ్డుకి ఇచ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన మూర్ఖుడు రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూమ్తో పాటు 25,000 పారితోషికం అంటూ అధికారులు వెకిలి ఆఫర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కోటి ఆశలతో లక్షలు కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు 25,000 అని ప్రశ్నించారు. ఓ సన్నాసి, అదే మీ అన్నింటికి మీ మంత్రుల ఇంటికి 25,000 కాదు 50,000 ఇస్తే కూల్చమంటారా, ఓసారి అడుగు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఇండ్లు పోతున్నాయి అనే భయంతో ఒక బుచ్చమ్మ ఒక కూరలన్న ప్రాణాలు పోయాయన్నారు. నీ ధన దాహానికి నీ స్కామ్లకు ఇంకా ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంటావో చెప్పు అని నిలదీశారు.